దేవుని నామమున శుభములు పాస్కా పండుగ అష్టదినములలో బుధవారము నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను నజరేయుడగు ఏసు పేరిట లేచి నడుము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనం వరకు ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము మూడు గంటలకు పేతురు యోహాను దేవాలయంనకు వెళ్ళుచుండిరి ఆ దేవాలయంనకు అందమైనది అను పిలువబడు ఒక ద్వారము కలదు ఆ ద్వారము వద్ద పుట్టుకతోనే కుంటివాడైన ఒకడుండెను దేవాలయములోనికి వెళ్ళువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివాణిని ప్రతిదినము ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండెడివారు వారు ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచుండగా ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి యోహానుతో కలిసి మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చుదురేమో అని ఆశతో వారి వంక చూచెను అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారము ఏమీయూ లేదు నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికెను పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలువబడెను అటు ఇటు నడవసాగెను అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయేను అప్పుడు అచటనున్న జన సమూహమంతయు ఈ దేవాలయము అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుట దేవుని స్తుతించుట చూచిరి జరిగిన దానిని గూర్చి ఉంది పరవసులైరి ఇది ఏళ్ళిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన లోకమంతయు ప్రభు ప్రేమతో నిండియున్నది లోకమంతయు ప్రభు ప్రేమతో నిండియున్నది పునీత లుఖా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు ఆ దినముననే వారిలో ఇద్దరూ ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండెరి వారి ఇట్లు తర్కించుకొనుచుండగా ఏసు వారిని సమీపించి వారి వెంట నడవసాగెను వారు ఆయనను చూచిరి కాని గుర్తింపలేకపోయి మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను వారు విచారముతో నిలిచిపోయిరి అప్పుడు వారిలో క్లయోపా అనునతడు ఎరుషులేములో నీవు క్రొత్తవాడవా ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి నజరేయుడైన యేసును గుర్చి వినలేదా ఆయన ఒక ప్రవక్త తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తివంతునిగా పరిగణింపబడినవాడు మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి ఆయన ఏ రక్షించునని మేము ఆశతో ఉంటిమి ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను మాలు కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి ఎద్దుకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు వారికి దేవదూతులు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి మాలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి కానీ యేసును మాత్రము చూడలేదు అప్పుడు యేసు ఆ ఇద్దరితో ఓ అవివేకులారా ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను అప్పుడు మోషయం మొదలుకొని ప్రవక్తలందరినీ లేఖనములలో గుర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను అంతట వారు ప్రొద్దువాలినది సందవేళ అగుచున్నది మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి తృంచి వారికిచ్చెను దానితో వారికి కనువిప్పు కలిగినది వారు యేసును గుర్తించిరి కాని ఆయన అదృశ్యుడాయను అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి వారు వెంటనే ఎరుషులేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ పదునున్న కొండు మంది శిష్యులు వారితో ఉండేరి వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను సిమోన్నకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక